హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ లక్ష్మి అపర్ణ. అండ్ ఈరోజు మనం సాధారణంగా డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి, అసలు చాలామందికి ఇవాళ రేపు ఉన్న ప్రాబ్లం డార్క్ సర్కిల్స్ అండి. నా క్లినిక్లో కూడా చాలామంది ఈ ప్రాబ్లంతో వస్తున్నారు. సో మనం ఈరోజు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకు వస్తాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటిని ప్రివెంట్ చేసుకోవచ్చు అనేవి తెలుసుకుందాం. తర్వాత మనం క్లినికల్లీ కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒకవేళ చాలా ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అనేవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఫేస్ చేసేది ఏంటి అంటే నిద్ర సరిపోకపోవడం, అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అన్నమాట. సో నిద్ర మీరు సరిగ్గా పోకుండా ఉంటే దానివల్ల కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేవి ఫస్ట్ చూస్తాం. ఇఫ్ యువర్ న్యూ మామ్ కానీ, లేకపోతే మీకు ఏదైనా నైట్ షిఫ్ట్స్ ఉన్న జాబ్ కానీ, లేకపోతే ఏదైనా స్ట్రెస్ వల్ల మీరు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మనం ఈ డార్క్ సర్కిల్స్ అనే వాటిని ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఇవి చూస్తున్నాం, ఎందుకంటే ఈ చిన్నపిల్లల ఈ మధ్య స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. తర్వాత మనము ఈ మొబైల్స్ అండ్ ఈ గ్యాడ్జెట్స్ అని యూజ్ చేయడం వల్ల కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో పిల్లల్లో కూడా ఈ మధ్య ఈ డార్క్ సర్కిల్స్ కానీ, లేకపోతే కంటి చుట్టూతా మీకు ఇట్లా ఉబ్బినట్టు అట్లా ఎక్కువ చూస్తున్నాం. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి జెనెటిక్ అండి. ఇప్పుడు మీ తాత ముత్తాతలకి కానీ, లేకపోతే మీ పేరెంట్స్ కానీ డార్క్ సర్కిల్స్ ఉంటే మీకు ఆటోమేటిక్గా వచ్చే ఛాన్స్ అనేది కొంచెం వరకు కొంతవరకు ఉంటుంది, నాట్ 100%, కానీ కొంతవరకు మీకు కూడా ఆ ప్రాబ్లం అనేది చూడొచ్చు అన్నమాట. అది కాకుండా మనం చూసుకున్నట్లయితే మీకు బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా మనకి డార్క్ సర్కిల్స్, కంటి చుట్టూ నల్ల వలయాలు అనేవి కొంతమందికి మనం కనిపెడతామన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆర్ సైన్. సో మనం అది కూడా కొంతమందిలో చూసుకోవచ్చు. సో డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఇవే రీజన్స్ అని చెప్పడం కాదండి, కొంతమందికి కొన్ని విధాలుగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల డార్క్ సర్కిల్స్ వచ్చాయనేది మనం చూస్తున్నాం, పరిగణలోకి వచ్చింది. సో మీకు ఎటువంటి రీజన్ వల్ల డార్క్ సర్కిల్స్ అనేది వస్తున్నది అనేది మనం మీ క్లినిషియన్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే మీకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మీకు మీరు గమనించుకుంటే కూడా మనం తెలుసుకోవచ్చు, ఓహో ఈ రీజన్ వల్ల ఈ డార్క్ సర్కిల్స్ నాకు ఎక్కువ వస్తున్నాయి, సో నేను దీనికి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి ఆటోమేటిక్గా మనం ఇంటి దగ్గర తగ్గించుకోవచ్చు, లేకపోతే అసలు మనం ఇంటి దగ్గర చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాము అయినా సరే ఇంకా తగ్గట్లేదు, సో అప్పుడు మనం ఎటువంటి టైంలో మనం డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ చేసి తగ్గిస్తారనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకని మనం ముందుగా ఎందుకు అసలు డార్క్ సర్కిల్స్ వస్తాయి, ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇవన్నీ రీజన్స్ కాకుండా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి స్మోకింగ్ ఎక్కువ చేసినా, లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కంటి చుట్టూతో ఉబ్బినట్టు అట్లా అయ్యి డార్క్ సర్కిల్స్ లాగా కానీ, లేకపోతే కంటి చుట్టూతో స్కిన్ అంతా డిస్టర్బ్ అయ్యి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో అదర్ రీజన్స్ వచ్చేటప్పటికి చాలామంది ఇవాళ రేపు కంటిని నలపడం అనేది ఎక్కువ చేస్తున్నారు అన్నమాట, రబ్బింగ్ యువర్ ఐస్. సో మీరు అలా ఎక్కువ సార్లు మీరు కంటిని నలిపినా కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేవి తొందరగా వస్తాయి, ఎందుకంటే కంటి చుట్టూతో స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. మీ ఇతర శరీరాల్లో ఉన్న స్కిన్ కన్నా, చర్మం కన్నా మీ కంటి చుట్టూతో ఉండే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు ఎక్కువ రబ్ చేస్తున్నారు అనుకోండి, సో మీకు తెలియకుండానే ఇప్పుడు మీకు సైట్ ఉన్నా, లేకపోతే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కంటికి, మీరు అలా ఎక్కువ రబ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేవి కనిపిస్తాయి. సో అది కాకుండా మెయిన్ చూసుకున్నట్లయితే కొంతమందికి ఈ ఎండలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు తెలియకుండానే. ఇప్పుడు సపోజ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ మీకు కంటికి సన్ గ్లాసెస్ వేసుకోకపోతే మీకు తెలియకుండానే సన్ ఎక్స్పోజర్ అవుతుంటుంది, పొల్యూషన్ ఎక్స్పోజర్ అవుతుంటుంది, వీటి వల్ల కూడా కొంతమందికి డార్క్ సర్కిల్స్ వస్తాయి, ఎందుకంటే ఐస్ సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ఐస్ సెన్సిటివ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అవి రబ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో అలా రబ్ చేయడం వల్ల మీకు తెలియకుండానే తొందరగా కంటి చుట్టూ చర్మం అంతా కమిలినట్టు అయ్యి డార్క్ సర్కిల్స్ అనేవి చూస్తాం. సో ఇటువంటివి ఓకే, మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో రీజన్ ఏంటో మీకు తెలీదు, అసలు ఈ డార్క్ సర్కిల్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దానికి మనం కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సరిగ్గా నిద్రపోవాలి. సో మినిమం 6 నుండి 8 గంటల నిద్ర అనేది ప్రతి మనిషికి అవసరం, చెప్పడం ఈజీనే కానీ కంపల్సరీగా నిద్ర అనేది మనం తీసుకున్నట్లయితే, సరిపోయినంత నిద్ర తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఈ డార్క్ సర్కిల్సే కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అండి, చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి.
సో అది కాకుండా ఈవెన్ డ్రింకింగ్ వాటర్, ఈ టూ అనేవి చాలా బేసిక్ థింగ్స్. సో సరిగ్గా వాటర్ తీసుకోవాలి అండ్ సరిగ్గా నిద్ర అనేది పోవాలన్నమాట. సరైన అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ స్లీప్ ఈజ్ బోత్ అవసరం అండి, రెండు అవసరము. సో అది కాకుండా మనము ఏంటి అంటే అవాయిడ్ చేయాల్సినవి మెయిన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అయినంత వరకు అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా యూ కెన్ డూ మెడిటేషన్ ఆర్ యూ కెన్ డూ మెడిటేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ధ్యానం కొంతసేపు అలా కళ్ళు మూసుకొని అట్లా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మీకు ఆటోమేటికల్లీ ఒక టైం కేటాయించినప్పుడు మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోయి మీకు డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. తర్వాత జెనెటిక్గా ఉంటే ఫ్యాక్టర్స్ మనం అది చేయలేమండి, అది మీరు క్లినిషియన్ దగ్గరికి వెళ్తేనే మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. అయినంత వరకు జెనెటిక్గా ఉన్నా కూడా చాలా మటుకు క్రీమ్స్ వల్ల, టాపికల్ క్రీమ్స్, మీ కంటి చుట్టూతో ఉన్న చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటూ టాపికల్ క్రీమ్స్, వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఉన్న క్రీమ్స్ వాడినట్లయితే మీకు ఆటోమేటికల్లీ తగ్గుతాయండి. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు సజెస్ట్ చేస్తారు ఎటువంటి క్రీమ్స్ మీకు సరిపోతాయని. సో ఏదైనా సరే ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఉండదు, మీకు కనీసం 4 నుండి 6 వారాలు వాడితే డైలీ కొంచెం చాలు, అది వాడితే మీకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఈ అదర్ థింగ్స్తో పాటు మీరు వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ని వాడుకోవాలి. ఇంకా మేము మెడిసిన్స్ కూడా వాడుతున్నాం మేడం, మాకు అసలు తగ్గట్లేదు అంటే మీకు కెమికల్ పీల్స్ ఉంటాయండి, కంటి చుట్టూ వేయడానికి సపరేట్గా ఉంటాయి. సో మీరు మీకు ఆ ట్రీట్మెంట్ చేస్తారన్నమాట ఇన్ హాస్పిటల్లో, ఐ మీన్ క్లినిక్లో మీకు ఆ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఆ చేయించుకున్నట్లయితే కూడా మీకు డిఫరెంట్ ఒక 3-4 సిట్టింగ్స్ నుండి మీకు డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. తర్వాత మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అయిపోయిందిలే ఇంకా మన ఇష్టం వచ్చినట్టు ఓకే నార్మల్లీ మనం నార్మల్ షెడ్యూల్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటే కష్టం. ఎప్పుడైతే ఇవి ఆల్రెడీ తగ్గి మీకు నార్మల్ స్కిన్ అనేది ఏర్పడిందో మీరు ఇంకా జాగ్రత్తగా చూసుకొని కంటి చుట్టుతున్న చర్మాన్ని కాపాడుకున్నట్లయితే మీకు ఆటోమేటికల్లీ ఈ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయండి. సో ఇవి సాధారణంగా అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అదర్ థింగ్ మనం చేయొచ్చు ఏంటంటే సన్ గ్లాసెస్ వేసుకోవచ్చు. సో మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా సన్ గ్లాసెస్ వేసుకోవచ్చు, కొంచెం సన్ స్క్రీన్ కూడా కంటి చుట్టూతో అప్లై చేసుకోవాలి. సన్లోకి వెళ్ళి ఎండలోకి వెళ్ళే ముందు అప్లై చేసుకుంటే మీకు ఆటోమేటికల్లీ సన్ వల్ల, సన్ డ్యామేజ్ వల్ల కలిగే డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. సో ఇవన్నీ కాకుండా మీకు ఒకవేళ ఇఫ్ యూఆర్ యూజింగ్ కాస్మెటిక్స్ వాడుతున్నారు, ఐ లైనర్స్, మస్కారా వాడుతున్నారు అంటే వాటి ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది అనేది కంపల్సరీ చూసుకోవాలి. ప్రతి 6 నెలలకి మీరు వాటి మీద ఒక అవగాహన తెచ్చుకొని యూ షుడ్ చేంజ్ దెమ్. ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయి అనుకోండి మీకు కంటి దురద, అలర్జీ అలాంటివి వచ్చి కళ్ళలో నుంచి నీళ్ళు అలా వస్తాయి, వాటితో పాటు డార్క్ సర్కిల్స్ అనేవి కూడా ఏర్పడతాయి అన్నమాట. ఇది కాకుండా ఏదైనా అలర్జీ ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో అలర్జీ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో ఇవి సింపుల్ థింగ్స్ మీరు చేస్తే మీకు డార్క్ సర్కిల్స్ నుండి కంప్లీట్లీ మీకు ఒక విముక్తి కలుగుతుందండి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇతర చర్మ సమస్యలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, సెలవు.